సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే నిప్పుల కుంపటిని తలపిస్తుంది. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉండడంతో వడదెబ్బ ప్రభావం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యవసరమైతే తప్ప పగలు బయటకు రావొద్దని చెప్తున్నారు. వారు త్వరగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. నిప్పుల వర్షాన్ని తలపిస్తున్న భానుడి ప్రతాపంపై ఎస్6 న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లాలో గత 10 రోజులుగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండలతో పాటు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఊపిరి సల్పలేకపోతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలైందంటే జనం రోడ్ల మీదకు రావడం క్రమంగా మానేస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సిద్దిపేట పట్టణంలో ఎప్పుడూ జనంతో కిటకిటలాడే బస్ స్టాండ్, గాంధీ రోడ్, సుభాష్ రోడ్లు సైతం ఎండ తాకిడికి జనాలు లేక వెలవెలబోతున్నాయి. వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫ్యాన్లు వేసుకున్నా వడగాల్పులు వస్తూ ఉండడంతో ఇండ్లలో ఎయిర్ కూలర్లు, ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇండ్లలో ఏసీలను బిగించుకుంటున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనానికి ప్రజలు పండ్ల రసాలు, చల్లటి పానీయాలు సేవిస్తూ సేద తీరుతున్నారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎండ తాకి తట్టుకోలేక ఫుడ్ ఆడుకోవచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యమే ముఖ్యము. ఇలా మనం ధనం కంటే ఎక్కువ మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం మంచిగుంటే మనం ఏమైనా సాధించుకునే విధంగా ఉంటుంది కాబట్టి మన అందరం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ తీవ్రత తట్టుకోవాలంటే కూడా ఇప్పుడు గతం వచ్చే రోజుల్లో కూడా తీవ్రత పెరుగుతుంది కాబట్టి మనం ఈ మే జూన్ 10 తారీఖు వరకు మనం ఆరోగ్యం ఎంత కాపాడుకుంటే మంచిది. ఈ ఆస్ట్రోపులు కావచ్చు, బీపులు కావచ్చు, ఎండ తీవ్రత ఏదైనా పిడిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని గుర్తించుకొని మన ఆరోగ్యం కాపాడుకొని మన కుటుంబానికి మన బాధ్యత ఉన్నాం కాబట్టి మన కుటుంబాన్ని దృష్టి పెట్టుకొని మనం ఇద్దాలని చెప్పి నేను కోరు. గత 4-5 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు వ్యాపిస్తున్నాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎండల్లోకి వెళ్ళకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ ఎండ తీవ్రత వలన పశుపక్షాదులు, ప్రాణులు ఎన్నో కూడా ఇబ్బంది పడుతున్నాయి. కనుక ప్రజలు అంతకంటే సున్నితమైనటువంటి వాళ్ళు కనుక ఎండల్లో వెళ్లకుండా తగు జాగ్రత్తలు వహించి ఇంటి వద్దే ఉండడం శ్రేయస్కరం. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు పోకుండా ఉండడం ఉత్తమం. ఈసారి మే మొదటి వారంలో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు పడడంతో దాదాపు 10 రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. అయితే వడగళ్ళు వెనక్కు తట్టడంతోనే ఎండ తీవ్రత అమాంతం భారీగా పెరిగింది. ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, వడగాలుల తాకిడి ఎక్కువ అవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే శరీరంలోని నీటి నిల్వలు, ఖనిజ లవణాల శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్లు, కాయలు, రసాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరీ అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం ఉత్తమమని, నీటిని ఎక్కువగా తాగాలని, చల్లని ఫ్రిడ్జ్ వాటర్కు దూరంగా ఉండాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి క్రాంతికుమార్. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేటలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనకు ఈ వారం 10 రోజుల నుంచి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో పనిచేయాలి, ఏ ఫుడ్ తినాలి అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఈ ఎండలు ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు మనము 10 నుంచి 3-4 వరకు బయటకు వెళ్ళకపోతేనే మంచిది. మనం ఏ పని చేసుకున్నా కూడా ఎస్పెషల్లీ టీచర్స్, స్టూడెంట్స్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. వాళ్ళు మార్నింగ్ 8-9 లోపలే కంప్లీట్ చేసుకుంటే మంచిది, లేదా 6 తర్వాత హెవీ వెయిట్స్ కాకుండా మైల్డ్గా సాయంత్రం పూట 1/2 గంట వాకింగ్ చేసుకుంటే మంచిది. అధిక ఎండల వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయని, వేసవిలో తరచూ మంచినీరు తాగాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని డాక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. సాధ్యమైనంత వరకు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం మంచిదని చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చన్నారు. తలకు రుమాలు కట్టుకోవాలని, ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి నీరు తాగాలన్నారు. వడదెబ్బకు గురైన వారిని, ఎండలో తిరిగి మూర్చపోయిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలన్నారు. ముఖంపై నీటిని చల్లి స్పృహ వచ్చిన తర్వాత నెమ్మదిగా కొంత చల్లటి మంచినీరు తాగించాలని తెలిపారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ క్రాంతికుమార్ సూచించారు. కొబ్బరి నీళ్లు, పల్లరసాలు, ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగించాలని చెప్పారు.
ఎండలో వెళ్ళేవారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదా మజ్జిగ అంబలి వంటివి బాటిళ్లలో తీసుకెళ్లడం మంచిదని వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. మనం తీసుకోవాల్సిన ఆహారం ఈ టైమింగ్లో ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ ఎక్కువనవి కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎక్కువ జ్యూసీ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, కర్బూజా, లేకపోతే మనకి ఇప్పుడు దొరికే సీజనల్ ఫ్రూట్స్, మామిడి పండ్లు, ఇవన్నీ కూడా మంచివే. నీళ్ళు ఎంత తాగాలి అంటే 2 లీటర్ల వరకు తీసుకుంటే మంచిది, అంటే 10 గ్లాసుల వరకు మనము తీసుకుంటే మంచిది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ప్లస్ పెద్దవాళ్ళు, గుండె సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట తిరగకపోతే మంచిది, ఒకవేళ తిరిగితే మాత్రం లైట్ కలర్డ్ బట్టలు వేసుకుంటే మంచిది. కుదిరితే ఒక టోపీ పెట్టుకోవడం లేదా ఒక అంబ్రెల్లా, ఒక గొడుగు తీసుకున్నా కూడా మంచిదే. ఒకవేళ తప్పని పరిస్థితిలో వస్తే మాత్రం కనీసం ఒక 4 లీటర్ల నీళ్లు తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఇంకా మంచిదండి యాక్చువల్లీ ఈ టైంలో. ప్లస్ ఒకవేళ మనం బయట తిరుగుతున్నప్పుడు సడన్ గా ఎవరికైనా ఇలా ఎండ దెబ్బ తగిలింది, ఎండ తీవ్రత వల్ల పడిపోయినారంటే వాళ్ళకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఏమి అవేర్నెస్ ఉండాలంటే అట్లా పడిపోయిన వాళ్ళని వెంటనే నీడకు తీసుకొని రావాలి. చెట్టు నీడ కానీ లేకపోతే దగ్గరలో ఉన్న ఏ నీడకైనా తీసుకొని రావాలి. ఒకవేళ వాళ్ళు కొంచెం ఖయాల్లో ఉంటే వాళ్ళకి కొంచెం నీళ్లు తాగిపియాలి, కొంచెం బట్టలు వదులుగా చేయాలి, ఒళ్ళంతా కొంచెం చల్లదనం చేసుకుంటే మంచిది. మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ సమ్మర్ని ప్రశాంతంగా గడపగలుగుతాం.